యా మనం ఉన్న ప్లేస్ ఇది ఇది సీవాకు మాల్పే బీచ్ లో ఇక్కడికి అలౌ లేదు యాక్చువల్ గా బైసికల్ గాని ఏది గాని అంటే ఇప్పుడు ఉన్న కోవిడ్ సిచువేషన్ లో పోలీస్ వాళ్ళు ఆపినా కూడా ఆగకుండా టకటకటకట వచ్చేసినా సో సముద్రంలో సముద్రం మధ్యలో సీవా కంట్రీ ఇది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు అందరు నేను ఇక్కడ నిజంగా బైసైకిల్ చేస్తున్నా అంటే నిజంగా ఇది నాకు గ్రేట్ చాలా అదృష్టమే అనుకోవాలి నాకు ఇది అంత కంఫర్ట్ లేదు రైడ్ బట్ ఎందుకంటే కింద రాళ్ళు కొంచెం కిందికి మీదికి ఉన్నాయి నాకు మీరు చూడండి ఈ ప్లేస్ లో ఉన్నా నేను వావ్ ఇక్కడ రావాలా వద్దా ఇంత దూరం ఎందుకులే అనుకున్నా కానీ యా దిస్ ఈజ్ మాల్పే బీచ్ అస్సలు అలలు అలలు అనేటి లేవు ఇందులో స్విమ్మింగ్ చేయొచ్చు పోవచ్చు అక్కడదాకా ఒక్క అలవు లేదు వావ్ సూపర్ ఉన్నాయి యా ఐ లవ్ దిస్ అక్కడ ఒక ఐలాండ్ ఉన్నది సెయింట్ మేరీస్ ఐలాండ్ ఐ థింక్ అక్కడనో అది నాకు తెలియదు అండ్ చూడండి ఆ పడవలు వస్తుంటే ఏమనున్నాయి ఆ వ్యూ వెదరు యా లవ్ దిస్ మ్యాన్ ఆ వ్యూ అంటే ఇది పో క్రేజీ వ్యూ అసలుకి థ్యాంక్ యూ చిటి ఇక్కడ దాకా తీసుకొచ్చినాను నన్ను లవ్ యూ చిటి యా చిటి విల్ గో విల్ డూ సమ్ క్రేజీ స్టఫ్ రైట్ యా ఈ రెండు వస్తున్నాయి చూడండి అన్ని తీరంలోకి వచ్చేస్తున్నాయి చేపలు బోట్లు పట్టి చేపలు పట్టేసుకొని తీరంలోకి వచ్చేస్తున్నాయి బోట్లు యా ఇది మాల్పే బీచ్ మ్యాంగ్లూర్ దాటిన తర్వాత ఉడిపి దాటిన తర్వాత ఒక పది కిలోమీటర్ల లోపు ఉంటుంది కానీ బీచ్ మాత్రం క్రేజీ ఉన్నది నిజంగా ఈ వ్యూ మాత్రం నాకు నచ్చింది అబ్బా నచ్చింది ఇంత మంచి వ్యూ వావ్ ఎస్ గ్రేట్ వ్యూ క్రేజీ వ్యూ ఐ లవ్ దిస్ అంతే థ్యాంక్ యూ చిటి వావ్ ఏంది అసలు క్లౌడ్స్ అసలు ఏంటి అబ్బి ఓహో క్రేజీ అసలుకి ఓహో యా ఎంత బాగున్నాయా ఎంత బాగుంది ఆ వెదర్ అక్కడ భూమిని తాకినట్టే ఉన్నాయి క్లౌడ్ క్రేజీ అసలుకి ఇది ఏమన్నా వ్యూ బాబా
మీకు ఈ కళాఖండాన్ని చూసినప్పుడు నిజమైన కళాఖండం లాగానే గోచరిస్తుంది. యా, దీస్ ఆర్ లైక్ ట్రూ. అగట్టునుంటావా, ఇగట్టునుంటావా, ఏయ్ అగట్టునుంటావా, ఇగట్టునుంటావా, ఇగట్టునుంటావు, చెప్పోయి 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 చెప్పోయి, ఇగట్టునుంటావు. క్రేజీ ఉంది అసలుకి. రైట్ 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 రైట్. ఏ, మీకు ఏమైనా సాయం చేయాలా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. దీస్ పీపుల్ ఆర్ లుకింగ్ లైక్ రియల్, రైట్? బట్ దీస్ ఆర్ స్టాచ్యూస్. క్రేజీ. సో నైట్ ఈ పెట్రోల్ పంపులో ఉన్నా. ఇంతకుముందు ఒక భారత్ గ్యాస్ ఉండే, ఆడ అడిగితే అలా వేయలేదు. బాయ్, థ్యాంక్ యూ. సో ఇలా పిల్లగాళ్ళు ఓకే పడుకోవాలి అక్కడ అని చెప్పేసి అని అన్నారు. కాంటే వాళ్ళు హిందీలు అన్నారు. మీకు తెలుగులో మళ్ళీ కన్నడ మీకు అర్థం కాదు కాబట్టి నేను మీకు ట్రాన్స్లేట్ చేసిన. సో జర్నీ టువర్డ్స్ మురుదేశ్వర్. ఇక్కడ వెళ్ళిపోవాలి మురుదేశ్వర్ జల్లి. బాయ్ బాయ్ దోస్తో. ఇక్కడ ఇక్కడ చాయ్ ఇట్లా ఇస్తారు. ఇక ప్రాబ్లం ఏంటంటే రెండు మూడు సార్లు నేను డైరెక్ట్ తాగిన, కానీ అట్లా కాదట, అట్లా కాదట అని ఎవరు చెప్పలేదు, నేనే తెలుసుకున్నా. చక్కెర అంతా అడుక్కుంటుంది అంతా దాని తర్వాత లాస్ట్ చక్కెర వచ్చింది. అయ్యో, చక్కెర అంతా కలుపుకుంటే అయిపోగలరా, చెప్పాలి కదా అనుకున్నా. కానీ అందరూ తెలుసని వాళ్ళు అనుకుంటారు, కానీ మనకు తెలియదు కదా. అప్పటి నుండి ఇక ఇట్లా కలుపుకుంటూ స్టార్ట్ చేసిన. ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటంటే ఇట్లా కలుపుకుంటూ స్టార్ట్ చేసిన తర్వాత రెండు మూడు సార్లకే కలవదు అది. మంచిగా అటు ఇటు దొర్లియాలి నాలుగైదు సార్లు. అట్లా దొర్లితారా దొర్లితంటే ఏమైందంటే నా పరిస్థితి లాస్ట్కి సాయంత్రం సర్లగా అయింది. ఏ సర్లైనా సార్ తాగేందుకు తాగచ్చు ఎప్పుడు. సో ఇప్పటివరకు అయితే మీరు మాల్పే బీచ్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ బీచ్. అది కర్ణాటకలోని ఉడిపికి 6 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. సో ఉడిపిలో మీకు తెలుసు ఉడిపి హోటల్ హోటల్ అని అంటాం. ఇంకా చాలా ఫేమస్ ఏంటంటే పరశురాముని ఆలయం చాలా ఫేమస్ ఉడిపిలో. అండ్ ఈ బీచ్ మాత్రం మీకు సెయింట్ మేరీ ఐలాండ్ కూడా ఉంటుంది. మీరు కనుక వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ బీచ్ని కర్ణాటక వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. ఈ బీచ్లో
ఉన్నంత అంటే మనకు మధ్యలో నడుచుకుంటూ పోవడానికి అటు ఇటు సముద్రం మధ్యలో నడుచుకుంటూ పోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ పెద్ద హార్బర్ ఇక్కడ ఉంటుంది. అండ్ చాలా చేపలు పట్టడానికి కూడా ఇక్కడ చాలా బాగా చూపెడతారు అక్కడ. అండ్ మనం వెళ్ళాలనుకుంటే అందులో వెళ్ళొచ్చు కూడా. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.